హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొండరులో టాలెంట్ ఆలస్యంగా బయటపడుతుంది. అవును మిత్రమా, కొండరులో టాలెంట్ ఆలస్యంగా బయటపడుతుంది. ఇప్పటి వరకు మీ టాలెంట్ బయటపడలేడా? ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి, ఓపికతో ఉండండి. మీరు మోటివేట్ అవ్వడానికి టాలెంట్ ఆలస్యంగా బయటపడ్డ వాళ్ళ గురించి చూద్దాం. విన్స్టన్ చర్చిల్కు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు బ్రిటన్కు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. హిట్లర్ అంట వాణ్ణి ఎదుర్కోగలిగాడు. గోల్డా మేయర్ తనకు 71 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇజ్రాయెల్కు ప్రైమ్ మినిస్టర్ అయ్యింది. డిలానో అనే కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి తనకు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు తన సైకిల్ మీద 3100 మైళ్ళు 33 రోజుల్లోనే ప్రయాణం చేశాడు. ఇంకా చెప్పాలంటే 65 సంవత్సరాలు ఉన్నప్పుడు కలోనల్ శాండర్స్ కేఎఫ్సి స్థాపించాడు. ఇప్పుడు కేఎఫ్సికి గొప్ప పేరు వచ్చింది. ఇలా ఇంకా చెప్పాలంటే చాలామంది ఉన్నారు. ఇంతమందికి టాలెంట్ ఆలస్యంగా బయటపడింది. మనకు కూడా టాలెంట్ ఆలస్యంగా బయటపడవచ్చు. నిరీక్షించండి, కావాల్సింది ఓపిక మాత్రమే. Thank you.